చంద్రబాబు నాయుడు అంటే సమకాలీన రాజకీయ నాయకుల్లో అపర చాణక్యుడిగా, రాజకీయ ధురంధరుడిగా పేరొందిన వ్యక్తి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు చంద్రబాబు. అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై అతి తక్కువ కాలంలోనే ఎంతో ఖ్యాతి నొందారు. మొదట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ కూతురు భువనేశ్వర్ ని వివాహం చేసుకోవడం ద్వారా టీడీపీ గూటికి చేరారు. 1995లో తెలుగుదేశం పార్టీలో వచ్చిన విభేదాలతో తన మామ ఎన్టీఆర్ ను దించి మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు చంద్రబాబు. తర్వాత వరుసగా జరిగిన ఎలక్షన్లలో అఖండ మెజార్టీతో గెలుపొంది తిరుగులేని నేతగా ఎదిగారు. 1999లో పార్లమెంటుకు అసెంబ్లీకి ఒకేసారి జరిగిన ఎలక్షన్లలో ఎన్డీఏతో కూటమి కట్టి గెలుపొందడం ద్వారా జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు. ఒకానొక సమయంలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పదవిని వదులుకున్నానని ఎన్నోసార్లు మీడియా సమక్షంలో తెలిపారు చంద్రబాబు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పార్టీని, క్యాడర్ ను నిలుపుకోగలిగాడు అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు ఘనత అని చెప్పవచ్చు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2014లో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో తన చాణక్యంతో గెలిచి సీఎం గా కొనసాగుతున్నారు చంద్రబాబు. 2019 ఎలక్షన్లకు ఇప్పటి నుండే ప్లాన్ చేయడం ద్వారా అందరికంటే ఒక అడుగు ముందున్నాడు. అయితే తెలంగాణలో కేసీఆర్ దెబ్బ కకావికలమైన తన క్యాడర్ ను తిరిగి పార్టీలోకి రప్పించుకునేందుకు ఎప్పటి నుంచో సదవకాశం కోసం చూస్తున్న చంద్రబాబుకు ముందస్తు ఎన్నికల రూపంలో గొప్ప అవకాశం వచ్చిందని చెప్పవచ్చు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నింటినీ కలిపి ఒకే తాటిపై తెచ్చే ప్రయత్నం చేయడం ద్వారా కేసీఆర్ అండ్ కోకు చెక్ పెట్టవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీకి ఉన్న బీసీ ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ క్యాడర్, సిపిఐ, సిపిఎం లు కలిపి మహాకూటమి ఏర్పాటు చేయడం ద్వారా మెజార్టీ సీట్లు సాధించవచ్చని చంద్రబాబు భావన. అలాగే ఏ పార్టీకి బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థిని నిలపడం ద్వారా విజయం నల్లేరు మీద నడకవుతుందని మాస్టర్ స్కెచ్ వేశారు చంద్రబాబు. పోల్ మేనేజ్మెంట్ బాగా తెలిసిన చంద్రబాబు సేవలను వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకులకు సూచించింది. ఇది చంద్రబాబు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే అంశమే. ఈ విధంగా ఎప్పటి నుంచో తన కొరకరాని కొయ్యలా మారిన కేసీఆర్ పై చేయి సాధించే సువర్ణావకాశం వచ్చినందుకు చంద్రబాబు ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.